ఈ వీడియోలో మనం ఆ ఫీడింగ్ బాటిల్ యొక్క నిప్పుల్ని ఎప్పుడు మార్చాలి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నంబర్ వన్, ఏజ్ ఆఫ్ ది బేబీ. అప్పుడే పుట్టినప్పుడు మనం యూజ్ చేసేది లో ఫ్లో బాటిల్. సో బేబీ ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని మీడియం ఫ్లోగా కానీ లేదా హై ఫ్లోగా కానీ మారుస్తూ ఉండాలి. డాక్టర్, మాకు ఎలాగ అర్థమవుతుంది అని నన్ను అడిగితే, సో బేబీ నోట్లో మీరు బాటిల్ పెట్టినప్పుడు బేబీ చాలా ఫస్సీగా అయిపోతుంది. ముందు 10 మినిట్స్లో తాగే బేబీ ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ బేబీ సక్ చేసే స్పీడ్కి ఆ నిప్పుల్ అలాగ కొలాప్స్ అయిపోయి అందులోంచి మిల్క్ రావట్లేదు అని కానీ మీరు గమనిస్తే నెక్స్ట్ సైజ్ నిప్పుల్ని పెట్టి ఒకసారి ట్రై చేయండి. బేబీ కనుక కంఫర్టబుల్గా ఎటువంటి చోకింగ్ లేకుండా నిప్పుల్ని కనుక యాక్సెప్ట్ చేస్తే అది ఆ బేబీకి కరెక్ట్ సైజ్ నిప్పుల్ అని అర్థం. రెండవది షేప్. సో బాటిల్ నిప్పుల్ని మనం ఒకసారి ఇలా స్ట్రెచ్ చేసి వదిలితే అది మళ్ళీ దాని షేప్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా అబ్నార్మల్గా స్ట్రెచ్ అయిపోయి ఉండిపోవడం లేదా ఏదైనా బల్జెస్ లాంటివి ఉన్నప్పుడు కూడా మనం మార్చాలి. ఇక నిప్పుల్ కలర్ బట్టి, సో నార్మల్గా యూజ్ చేసే కొద్దీ నిప్పుల్ కలర్ అనేది కొంచెం వైటిష్గా మారుతూ ఉంటుంది. అలా కాకుండా అసలు ఒపాక్గా అయిపోయి లోపల ఏమీ కనిపించట్లేదు, లేదు ఒక ఎల్లో రంగులోకి మారిపోయింది, లేదా బాటిల్ నిప్పుల్కి క్రాక్స్ ఉండడం, లేదా చిన్న చిన్న పీసులాగా ఊడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మనం వెంటనే నిప్పుల్ని చేంజ్ చేయాలి. సో అన్ని బాగున్నా సరే ప్రతి 2 మంత్స్కి కనుక మనం కంపల్సరీగా నిప్పుల్ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.